సంతానానికి ధనానికి ఏమిటి అంటారా మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రభావితం చేసే అంశము చదువు పిల్లలు చదివేటప్పుడు ఎవరైనా సరే ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి అత్యున్నతమైనటువంటి విద్యని అందించాలని చూస్తారు ద బెస్ట్ యూనివర్సిటీస్లోనే ద బెస్ట్ కాలేజెస్లోనే అడ్మిషన్ కావాలి అని చూస్తుంటారు ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు విదేశాలలో అమెరికా కానీ బ్రిటన్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ అత్యున్నతమైన యూనివర్సిటీస్ ఉంటాయి కదా అక్కడ ఆ యూనివర్సిటీలో విద్యను కనుక వాళ్ళు అభ్యసిస్తే వాళ్ళకి తరువాత వచ్చేటువంటి ఉద్యోగం కూడా చాలా మంచి ఉద్యోగం వస్తుంది అని ప్రతి ఒక్క తల్లి తండ్రి సహజంగానే ఆశిస్తూ ఉంటారు కానీ అలాంటి విద్య ఇప్పుడు మీకు ఒకప్పుడు ఉంది మాస్టర్స్ ఒకప్పుడు విద్య మనకి ధనంతో సంబంధం లేకుండా అందించబడేది కొద్దిపాటి ధనం కొద్దిపాటి సంపద కొద్దిపాటి మనీ మన దగ్గర ఉన్నా కూడా పిల్లల్ని విద్యావంతులుగా చేసేవారం వారికి మంచి ఉద్యోగాలు వారి తెలివితేటలతో వచ్చాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత సమాజంలో మీ దగ్గర ధనం లేకపోతే మీరు మీ పిల్లలకి అత్యున్నతమైన విద్యను అందించగలరా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కొద్ది శాతం నేను ఎప్పుడు ఓకే అంటుంటాను కదా వారి యొక్క తెలివితేటలతోటి వారు స్కాలర్షిప్ సంపాదించవచ్చు స్కాలర్షిప్ సంపాదించి అమెరికాకు వెళ్ళినా కూడా కనీసం ట్రావెలింగ్ ఖర్చుస్ అయినా కూడా కావాలి కదా ఎస్ నేను చాలా సాధారణంగానే మాట్లాడుతున్నాను ఖచ్చితంగా ధనం ప్రభావితం అవ్వాల్సిందే కదా కాబట్టి వాళ్ళు ఏ చదువు మాస్టర్స్ అనే కాదు ఇక్కడ ప్రతి ఒక్కరిప్పుడు వారి పిల్లలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అవ్వాలని కానీ డాక్టర్స్ కానీ పైలట్లుగా కావాలి అని ఒక లాయర్లుగా కావాలి అని చెప్పి అభ్యూషిస్తూ ఉంటారు ధనం అనేది ఆ తల్లిదండ్రుల దగ్గర లేకపోతే సంతానాన్ని పూర్తి స్థాయిలో ప్రయోజకులుగా ఎలా తీర్చిదిద్దగలరు చాలీ చాలని ధనం ఉంటే వారికి మీరు చాలీ చాలని విద్యని మీరు నేర్పిస్తారు వారు ఏదైతే కోరుకుంటారో సహజంగా ఒక అబ్బాయి ఉంటాడు ఆకాశంలో విహరించాలి అనుకుంటూ ఉంటాడు ఒక విమానం పైలట్గా మారాలి అని అనుకుంటాడు కానీ ఈరోజు ఒక వ్యక్తిని పైలెట్గా తీర్చిదిద్దాలి అంటే ఒక అబ్బాయిని ఆ తల్లిదండ్రులకి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు మాస్టర్స్ ఎస్ ఖర్చు ఒక విద్యార్థి ఒక కొడుకు కానీ కూతురు కానీ ఎంబీబీఎస్ ఎండీ పట్టా తీసుకొని బయటికి రావాలంటే అంతే యాభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్యలో ఖర్చు అవుతుంది ఒక ఇంజనీరింగ్ చదివించాలన్నా కూడా ఎంత చూసుకున్నా ఇరవై నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇదంతా సంపదే కదా ధనం లేనిది విద్య ఉందా కాబట్టి విద్య అని మనం ఎంత గొప్పగా ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా విద్య కూడా మనకి ధనంతోనే ప్రభావితం అవుతుంది కదా అందుకని మన దగ్గర ఫస్ట్ మన కోసం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సంతానం కోసం మీ కుటుంబం కోసం మీ ద్వారా జన్మ తీసుకున్నటువంటి మీ నుంచి కాదు మీ ద్వారా జన్మ తీసుకున్నారు మీ సంతానం అద్భుతమైనటువంటి ఆత్మలైన వారు మీ ద్వారా జన్మ తీసుకుంటే వారి లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పి మీ ద్వారా జన్మ తీసుకున్నటువంటి మీ సంతానానికి అత్యున్నతమైన విద్యను అందజేయాల్సిన కనీస బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీద ఉంది